नमस्ते अंडी इंदिगंटि राकेश शर्मा गारु तेलुगु 99 तरपु नुंचि मीकु शुभाकांक्षलु ई जर्नी एक्कडि नुंचि स्टार्ट अय्यिंदि एंटि मादि विजयनगरं जिल्ला నెల్లిమాల నియోజకవర్గం పుష్పాటరేగ మండలం గుంపా గ్రామం. మా నాన్నగారి పేరు ఇంగడి శ్రీనివాసరావు, మా అమ్మగారు బాలమణి, నాకు అన్నయ్య అక్క ఉన్నాను, నాన్నగారు విలేజ్ సర్పంచ్, అమ్మ కూడా విలేజ్ సర్పంచ్గా చేశారు. వారి యొక్క ఆశయ సాధన కోసం వారితో పాటు నేను కూడా జర్నీ చేయడం జరుగుతుంది. గత 2009 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీలను కొనసాగుతూ వస్తున్నాం. ఇప్పటికీ కూడా ప్రస్తుతానికి నా 10 ఏళ్ల బట్టి నేను ఈ బ్రాహ్మణ సంఘాలలో ఉన్నాను. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అర్చక పురోహిత విభాగానికి ఉపాధ్యక్షుడిగా, ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను కొనసాగడం జరుగుతుంది. ఈ 10 ఏళ్లలో ఎన్నో బ్రాహ్మణ జాతికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, యువతకు సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్లు, అట్లానే నిత్యావసర సరుకులు కావచ్చు, ప్రతి సంక్రాంతికి ఈ వస్త్రాలు దాన ఇవ్వటం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. మీకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక సంఘం నుంచి మీకు ఏ పోస్ట్ని నియమకం చేశారో అది కొంచెం తెలియజేయగలరా? నాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాకు నియమించడం జరిగింది. దీనిని పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, అట్లానే కోరూరు సతీష్ శర్మ గారు ప్రధాన కార్యదర్శి, అలాగే కోశాధికారి అడవికృష్ణ గారు, అట్లానే మా గురువులు కేపి ఈశ్వరరావు గారి యొక్క ఆదేశానుసారం నాకు ఈ పదవిని నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బ్రాహ్మణ సంఘం ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో వాటికి మీరు ఏ విధంగా స్పందించగలరు, ఏమేమి కార్యక్రమాలు చేయగలనుకుంటున్నారు? ఈ యొక్క పదవి రాకముందు కూడా మేము ఎన్నో బ్రాహ్మణ జాతి కోసం, బ్రాహ్మణ అభివృద్ధి కోసం, బ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి సమస్యలపై పోరాటాలు ఎన్నో చేయడం జరిగింది. వాటితో పాటు బ్రాహ్మణ జాతి యువతను అభివృద్ధి చేయడం కోసం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీని ద్వారా నేను తెలియజేయడం ఏంటంటే, సంఘాలు వేరు, జాతి వేరు, అన్ని సంఘాలు కూడా జాతి అభివృద్ధికి తోడ్పడమని ఈ సందర్భంగా నేను చెప్తాను. మనం ఎంతమంది అయినా సరే మన జాతి ఒక్కటే అనే విషయాన్ని మాత్రం పూర్తిగా గుర్తించమని కోరుకుంటాను. ఎవరు ఎదిగినా సరే వారికి సహకరించి మన జాతి అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన బ్రాహ్మణ సంఘంలో ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, కోవిడ్ సమయంలో బోల్డన్ మంది మరణించడం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా మీరు స్పందిస్తున్నారని తెలియజేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నది. ప్రభుత్వంతో పాటు మన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లా విష్ణు గారు కూడా, అట్లానే రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, అట్లానే ప్రధాన కార్యదర్శి సతీష్ శర్మ గారు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కోవిడ్ బారిన పడి ఎంతోమంది బ్రాహ్మణులు మరణించడం జరుగుతున్నది. వీరికి ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా బీమా కానీ, లేదా కోవిడ్ బారిన చనిపోయినటువంటి పిల్లలు, తండ్రులు చనిపోయిన పిల్లలు ఎంతోమంది అనాథులై ఉన్నారు, వారికి ఏదైనా సరే బీమా కానీ, లేదా వారికి జీవిత సాఫల్యం కూడా ఏదో ఒక పెన్షన్ రూపాన కానీ ఇంకో రూపాన కానీ వారికి ఏదో విధంగా ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఏదో ఒక పూర్తి హామీ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దీనిపైనే మొన్న గత వారం రోజుల కిందటే గరుడా స్క్రీన్ కూడా మళ్ళీ ఓపెన్ చేసి వెంటనే కూడా ధన సంస్కార నిమిత్తం మన కార్పొరేషన్ కూడా వెంటనే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధన సంస్కార నిమిత్తం ఇది కాకుండా వేరేగా 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. వీటిని కాకుండా కూడా ఎవరైనా కోవిడ్ బారిన చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అర్చకుల కోసం ప్రభుత్వ బీమాని అతి తొందరలో ప్రారంభోత్సవం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఆల్రెడీ మన రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ గారు, అట్లానే కోనూరు సతీష్ శర్మ గారు రిప్రజెంటేషన్ వినతి పత్రం వారి స్వహస్తాలతో సీఎం గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ మరియు అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి
మొన్నటి నుంచి జరుగుతున్న విషయం ఏంటంటే పిఎఫ్ రూపేణా ఏవైనా సహాయం అంటే దేవాలయంలో ఒక్కొక్క పురోహితుడికి పిఎఫ్ కట్టుకోవాలి అని నిర్ణయించుకుంటున్నారు. అది ఎంతవరకు ముందుకు వస్తుంది ముందుకు సాగుతుంది అనేది తెలియజేయచ్చు. ఎంతవరకు ఉన్న గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్చక పురోహితుల సంబంధించిన జీవో కావచ్చు, మునిసిపాలపరంగా వచ్చినటువంటి అర్చక పురోహితం కావచ్చు, ఎవరికైనా తండ్రి తదనంతరం కొడుక్కి వచ్చే వారసత్వం కావచ్చు, గత ప్రభుత్వాలలో చేయలేనటువంటి సమస్యాత్మకమైనటువంటి నిర్ణయాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా పేపర్ చూపించారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై కూడా దృష్టి సారించి అసలు రాష్ట్రంలో దేవాలయాలు ఎన్నున్నాయి, ప్రైవేట్ దేవాలయాలు ఎన్నున్నాయి, ప్రభుత్వ దేవాలయాలు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా కూలంకుషంగా దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదిక తీసుకురామని వీటిపై ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీ ద్వారా దాని నివేదికను తీసుకొచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెడీగా ఉన్నారు. దరిదాపులు మన వైజాగ్ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, ఇతరేతర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర మొత్తం అన్నిటికీ, సంఘాలకి ఏ విధంగా మీరు ఇప్పుడు నియమకం అయిన నేపథ్యంలో ఏ విధంగా మీరు సహకరిస్తారు, ఏ విధంగా సహాయం చేస్తారని తెలియజేయండి కొంచెం. మేము ఈ సంఘాలలో సుమారుగా 12 ఏళ్ళు బట్టి జాతి కోసం సంఘాలలో మేము సేవలు చేసుకుంటూ వస్తున్నాం. ఎవరికి ఏ రాత్రి మీద అయినా సరే బ్రాహ్మణుడు అనేవారికి ఏ ఆపద వచ్చినా సరే ఒక్క ఫోన్ చేస్తే ప్రస్తుతానికి మేము సర్వీస్ ఇస్తూనే ఉన్నాం, ఇప్పటికీ ఇస్తుంటాం, ముందుకు కూడా ఇస్తూనే ఉంటాము. ఎవరికి ఎటువంటి ఆపదలు వచ్చినా, ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక పురోహితుడి ఇచ్చా కావచ్చు, లేదా ఒక ప్రభుత్వానికి ఏదైనా మనం రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం కావచ్చు, ఒక కలెక్టర్ ఆఫీస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎవరైనా సరే మమ్మల్ని మా దగ్గరికి వచ్చి ఈ అవసరం ఉన్నదని ఒక ఫోన్ కొడితే ఖచ్చితంగా మేము వాళ్ళకి స్పందించి వారి యొక్క ఇవి తీర్చడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ఉత్తరాంధ్రలో ఉన్న బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా నా యొక్క మనవి ఏంటంటే, సంఘాలకి అతీతంగా, పార్టీలకి అతీతంగా సేవ చేయడానికి వచ్చే మాలాంటి వాళ్ళ కోసం మీరందరూ సహకరించి, మాలాంటి వాళ్ళందరం కూడా, యువత అంతా కూడా సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. మాలాంటి యువతని సహకరించి ఒకవేళ మాలో ఏమైనా లోటుపాట్లు జరిగితే వాటన్నిటినీ కూడా పెద్ద మనసుతో మన్నించి, మాలాంటి వాళ్ళందరికీ కూడా, మీలాంటి సంఘ పెద్దలందరూ కూడా, బ్రాహ్మణ ప్రతినిధులందరూ కూడా ఆశీర్వదించి, మాలో ఏమైనా లోటుపాటు జరిగితే మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి, మీ సలహాలు సూచనలు మాకు అందించి, ఇంకా మన బ్రాహ్మణ జాతి అభివృద్ధికి ఏంటేంటి కావాలో వాటన్నిటినీ కూడా మాకు చెప్పినట్లయితే తప్పకుండా మీ ద్వారా, బ్రాహ్మణ సంఘ ప్రతినిధుల ద్వారా, వాళ్ళతో పాటు మేము మమేకమే రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క కోరికలను నివేదికగా అందించి మన యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చేయడానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఈ యొక్క మీడియా పరంగా మీకు చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి కరోనా టైంలో ఏ బ్రాహ్మణుడికి కరెక్ట్గా ఉపాధి లేదు, ఏ బ్రాహ్మణుని చూసినా ఇప్పుడు ప్రస్తుతానికి తినడానికి కూడా సరిగ్గా లేదు. ఈ సమయంలో మీరు ఏమైనా సహాయం చేయగలరా విశాఖపట్నం మరియు విజయనగరం సమీపంలో? గత కరోనా సమయంలో సుమారుగా మేము 2-3 లక్షల రూపాయల వరకు కేటాయించి బ్రాహ్మణుల పేద బ్రాహ్మణులందరికీ కూడా బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె అన్నింటినీ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరము కూడా వీటిని పక్కన పెట్టి ఆక్సిజన్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని విజయనగరంలో ఆక్సిజన్ సిలిండర్ని ఉచితంగా సరఫరా చేయడం జరిగింది బ్రాహ్మణ సమాఖ్య ద్వారా. ఈ సంవత్సరంలో వచ్చిన కరోనా చాలా ఉధృతంగా ఉండడం చేత బ్రాహ్మణులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని వారికి ఆక్సిజన్ సిలిండర్ల మట్టికి ఈ సంవత్సరాన్ని మేము కేటాయింపు చేయడం జరిగింది. ఉచితంగా సరుకులు తినుబండారాలు ఏమైనా ఇస్తే ఇబ్బంది పడతారేమో, ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తినుబండారాల కన్నా ప్రధానమైనటువంటి సమస్య ఆక్సిజన్, కాబట్టి ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకొని వాటిని మేము అందరికీ సరఫరా చేయడం జరిగింది ఉచితంగా.
ఇప్పుడు ప్రస్తుతానికి బ్రాహ్మణులకి ఏ విధంగా సహాయం జరుగుతుంది అని. ఇప్పుడు కూడా మేము ఏదైనా చేయాలని మాత్రం ఆశ కుటుంబం సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం. మాకు ఆర్థికంగా ఎవరి అవసరాలు లేకపోయినప్పటికీ కూడా భరోసా బ్రాహ్మణ సంఘాల తాలూకా అవసరం వాళ్ళ తాలూకా అందరినీ కలుపుకొని పోయి చేద్దామన్న ఆలోచనతో పూర్తిగా మేము ఉన్నాము. ఈ కరోనా బారి నుండి ఎవరైనా సరే ఇబ్బందులు పడితే హోమ్ క్వారంటైన్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ మాత్రం సప్లై చేయడం ప్రతిరోజు ఇప్పటికీ జరుగుతున్నారు. కరోనా నేపథ్యం అని మీరు అంటున్నారు. ఇదే సమయంలో ఆట విడుపుగా పురోహితులు మరియు అర్చక పురోహితులు ఇందులో ఉండడం జరిగింది. వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనుకుంటున్నారా ఆ విధంగా? ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో నాకు తెలిసినంత వరకు కూడా కొన్ని అర్చక పురోహిత సంఘాలు ఉన్నాయి. వారందరితో మమేకమై వారిని కలుపుకుంటూ నాకు తెలిసి అధికారులు కార్యదర్శి గారు కావచ్చు లేదా అంపూర్ హోమేశ్వరరావు గారు కావచ్చు వాళ్ళందరి సారథ్యంలో వారిని వారితో పాటుగా ఈ శూన్య మాస ఇప్పుడున్నటువంటి ముహూర్తాలు కానీ కరోనాని దృష్టిలో పెట్టుకుని కొంచెం తగ్గిన తర్వాత వారి సారథ్యంలో వారి ఆధ్వర్యంలో అర్చక పురోహిత విభాగానికి సంబంధించింది కాబట్టి ఈ ప్రశ్న మీరు లేవనెత్తారు కాబట్టి వారి అంపూర్ హోమేశ్వరరావు గారు అట్లాంటి అధికారులు కాళిదాసు గారు వారి యొక్క సారథ్యంలో ఉత్తరాంధ్ర అర్చక పురోహిత క్రికెట్ టోర్నమెంట్ని కానీ నిర్వహణ చేద్దామని అది కూడా శూన్య మాసమైన ఆషాఢ మాసంలో చేద్దామన్న ఆలోచన ఉన్నది. దానికి వారిద్దరి నేను చెప్పినట్టుగా అంపూర్ హోమేశ్వరరావు గారు అట్లా అధికారులు కాళిదాసు గారు వారిద్దరి యొక్క నిర్ణయాల మేరకు ఇప్పుడు ప్రతి విషయము కూడా అందరికీ ఇష్టపడాలని లేదు ఇష్టపడకూడదని లేదు అందరినీ ఒప్పించే విధంగా చేయడం అనేది మన వల్ల సాధ్యం కానటువంటి పని. కానీ ఆఖరి నిమిషం వరకు అందరినీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఎటువంటి కార్యక్రమం అయినా సరే సంకల్పం మనం బాగుండాలి కానీ ఖచ్చితంగా అది దిగ్విజయంగా విజయం చేకూరుతుందని నా భావన. నాకు ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడి దుర్గాప్రసాద్ గారికి, ప్రధాన కార్యదర్శి సతీష్ శర్మ గారికి, అడవి కృష్ణ గారికి, అలాగే మా గురువర్యులు పెద్దలు జిల్లా అధ్యక్షుడు కేపీ ఈశ్వరరావు గారికి వారందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా నాకు వచ్చి ఇంకా 3 రోజులు కాలేదు అప్పుడే నా యొక్క ఇంటర్వ్యూ తీసుకోవాలన్న ఆలోచనతో ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి News 99 తెలుగు 99కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున పూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా పరంగా నేను చెప్పవలసింది ఏంటంటే ఏదైనా మా తరపు నుంచి సమస్యలు కానీ పోరాటాలు కానీ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి గొంతు ఎలుగెత్తవలసి వచ్చేటప్పుడు న్యూస్ మీడియాకి సంబంధించినంత వరకు తెలుగు 99 News 99 మాకు పూర్తిగా సహకరిస్తారని, ఆల్రెడీ సహకరిస్తున్నారు ఇంకా ఎక్కువగా సహకరిస్తారని, మీ 99 కూడా ఇంకా ఉన్నతాభివృద్ధి కలగాలని, ఇంకా చాలా పెద్ద న్యూస్ ఛానల్గా ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలో ఒక నెంబర్ 1 స్థానంలో ఉన్నారని, న్యూస్ 99 నెంబర్ 1 స్థానంలో ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ మామయ్య గారికి ఈ పోస్ట్ వచ్చింది. నెక్స్ట్ నీకు ఎలాగున్నది, ఏ విధంగా చెప్పగలుగుతాం? చాలా సంతోషం. నీ పేరేంటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఏ దేవాలయంలో చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, మీ నాన్నగారి పేరేంటి, అమ్మగారి పేరేంటి? నాన్నగారి పేరు సతీష్ శర్మ. ఓకే. అమ్మగారి పేరు సునీత. నేను పైన పంజాబీ జంక్షన్ దగ్గర ఆంధ్రం గుళ్ళో పంజాబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బా బాయ్. మీ ఫనీ కవలరీ, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జిల్గా. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు.
మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.